స్కూళ్ల రీఓపెన్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్లకు పంపాలని ఉన్నా కరోనా భయం వెంటాడుతోందని అంటున్నారు. మరోవైపు ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు పాఠాలు అర్థం కావటం లేదని అంటున్నారు. అలా అని స్కూళ్లకు పంపుదామంటే ధైర్యం రావటం లేదంటున్నారు. ఒకవేళ పిల్లలు స్కూళ్లకు పంపినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలంటున్నారు పేరెంట్స్. స్కూళ్ల రీఓపెన్ పై విద్యార్థులు తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. స్కూల్స్ ఓపెన్ అయినందుకు నాకైతే ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ అర్థం కావట్లేదు అక్క. కరోనా వల్ల ఇంట్లో ఉంటున్నాం కాబట్టి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో అంటే సిగ్నల్ సరిగ్గా రాదు కాబట్టి సరిగ్గా ప్రాబ్లమ్స్ ఉండేవి. నెట్వర్క్ ఇష్యూ అవుతుంది మొత్తం. ఫుడ్ పోయినయారా, ఇంటర్నెట్ పోయినయారా, క్లాసెస్ అయి సునేబినయారే, క్యా బోలే బోల్దే రే టీచర్స్ భీ కభీ కభీ, ఫస్ట్ చాప్టర్ పోర్రే కభీ సెకండ్ చాప్టర్ పోర్రే. యాజ్ ఏ పేరెంట్గా నేను చెప్పేది ఏంటంటే, అది పిల్లల్ని కూడా మనం ఏదో పనిష్మెంట్ లాగా మనం గట్టిగా ప్రెజర్ ఇవ్వాలని చూసినా కూడా అసలు ఆన్లైన్ క్లాసెస్లో అర్థం అయితే కదా వాళ్ళకి. మొబైల్స్ ఆన్ చేస్తున్నారు, మొబైల్స్ ఆన్ చేసి పెట్టేసి మేము క్లాస్ అటెండ్ అవుతున్నామని టీవీ దగ్గర కూర్చుంటున్నారు, లేదంటే క్లాస్ అటెండ్ చేసి వాళ్ళు ఫోన్లో గేమ్స్ ఆడుకోవడము, ఇన్స్టాగ్రాము, మిగతా యూట్యూబ్లో ఏమేమో చూసుకోవడం ఇలా జరుగుతుందే తప్పితే ఆన్లైన్ క్లాసెస్ మీద ఎవరూ కూడా సరైన ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ కరోనా వల్ల పూర్తిగా దెబ్బతినిందనే చెప్పాలి. స్కూల్స్ ఓపెన్ చేస్తే పంపించండి, ఆన్లైన్ క్లాసులో లైట్గా వింటున్నారు పర్వాలేదు స్కూల్కి, ఎందుకంటే కరోనా వల్ల అండి ఇంకేం లేదు. కరోనా వల్లే భయం వేసి ఇంకా పంపించవద్దు అవ్వడం లేదు. అస్తమానం నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఈ హోంవర్క్ రాసేసేయండి అని ఫొటోస్ పంపించేస్తున్నారు. ఫీజెస్ ఇప్పుడు పెంచారండి, ఫస్ట్లో కట్టేసాం, భయం వేసి కట్టేసాం, ఎందుకంటే ఫీజు మేము పెంచేస్తాం అని చెప్పారు ముందు. బాంతకు భయపెట్టారని ఫస్ట్లో కట్టేసాము, మొత్తం కట్టేసాము, ఇప్పుడు పెంచేశారు ఫీజులు. బళ్ళోకి వెళ్తే కొంత మాస్టర్లు భయం చేత చదువుతారు, ఇంట్లో ఆడ అమ్మలు చెప్పిన ఏదో పంపుతున్నాం కానీ ప్రైవేట్కి అసలు ఏం సరిగ్గా చదువుతలేదు, ఏమి భయం లేదు. ఎన్నాళ్ళు ఉండపోను, నెల సంవత్సరం అప్పుడే 2 సంవత్సరాలు మంటే బళ్ళు పిల్లలకి. పిల్లలను పంపాలమ్మా, దేవుడి అన్నయ్య అది మన చేతిలో లేదు. ఆన్లైన్ క్లాసెస్ అసలు ఏం అర్థం అవ్వట్లేదండి. ప్లస్ ఏంటంటే వీళ్ళు అసలు వినట్లా, కేర్ చేయట్లా ఏమి ఆన్లైన్ క్లాసెస్, అన్నీ మర్చిపోతున్నారు. అందరికీ ఆటలు ఎక్కువైపోయినాయి, ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ అసలు వృధా, మనీ కోసం చూస్తున్నారు అంతే వాళ్ళు. పంపిస్తాము తప్పకుండా, కానీ ఏంటంటే ఈ కరోనా టైం ఇదొక భయం ఉంది, అందుకని పంపించారు.